మోడీని పచ్చి బూతులు తిట్టారు అందరూ నువ్వు అట్ట చేయలేదు ఇట్ట చేయలేదు నడిచొచ్చేది చూపించారు కరెక్ట్ నడిచి వచ్చేది చూపించినటువంటి అప్పుడు కూర్చోబెట్టి పెట్టేది కూడా చూపించాల్సింది చూపించలే దాని ఇంపాక్ట్ ఏమైంది తర్వాత నోట్ల రద్దపుడైనా జిఎస్టి అప్పుడైనా దీనిప్పుడైనా ఇంకే ఉంది వ్యతిరేకం జనాలందరూ ఎగబడిపోయారు జిఎస్టి అంటే వ్యాపారస్తులందరూ వ్యతిరేకించేస్తారు లేకపోతే గనక నోట్ల రద్దప్పుడు ఇంకే ఉంది సాధారణ ప్రజలందరినీ క్యూ లో నుంచో పెట్టారు బుద్ధి చెప్తారు అన్నారు బట్ భారత ప్రజలు అంతా అవివేకులు కాదు అని నిరూపించారు ఆ తర్వాతనే జరిగిన పరిణామాలు ఇప్పటికి కూడా నోట్ల రద్దు గురించి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాడి సొల్లి తెప్పించి మరొకటేం లేదు అక్కడ పబ్లిక్ ఏం కనబడుతుంది ఆ నోట్ల రద్దు తర్వాత కనిపించినటువంటి లక్షల కోట్ల ఆదాయం కనబడుతుంది దాని తర్వాత వచ్చినటువంటి భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబడుతుంది పాటు వచ్చినటువంటి మార్పు కనబడుతుంది పబ్లిక్ ఏదో స్వార్థ పరులు అనేటువంటిది ఒక సుదీర్ఘ కాలం నుంచి మనకున్న ఫీలింగ్ పబ్లిక్ స్వార్థ పరులు కాదు నువ్వు ఏ పని చేయకుండా నా దగ్గర దోచుకుంటానంటేనే చిరాకు పడతారు నా మీద భారం వేస్తాను అలా కాకుండా నువ్వు పని చేసేటప్పుడు నా దగ్గర రూపాయి తీసుకుంటే నేను ఫీల్ అవను అది ఇక్కడ పబ్లిక్ మొన్న మొన్నైనా ఇప్పుడైనా సరే అదే సందర్భంలో మొత్తం కూర్చోబెట్టి మ్యాప్ అని అడగట్లేదు ఖచ్చితంగా నీ పని నువ్వు చేస్తూ మా పని మమ్మల్ని చేసుకుని అని అది జరగబట్టినే కదా ఇక్కడ కరోనా టైంలో కంట్రోలింగ్ అనేటువంటి కానీ ఇక్కడ అంటే మీరు చెప్పింది కరెక్టే టూ థౌసండ్ కి ఇప్పుడు డిఫరెన్స్ చూసుకుంటే అప్పుడే డిమానిటైజేషన్ సంబంధించి పెద్ద ఎఫెక్ట్ వచ్చేస్తుంది సార్ మోడీ అది ఇది అన్నారు కానీ అది ఎక్కడ ఎఫెక్ట్ చూపించలేదు కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అప్పటికి ఇప్పటికీ డిమోనిటైజేషన్ అనేది సామాన్యులు పెద్దగా ఇబ్బంది పడలేదు ఇబ్బంది కలగలేదు పెద్దలకే ఏదో నల్లధనం దాచుకునే వాళ్ళకి బ్లాక్ మనీ ఇటువంటి వాళ్ళకి కానీ ఇప్పుడు చూసుకుంటే సిచ్యువేషన్ అది కాదు ఒక పెట్రోల్ ధర కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ లేదంటే ఇప్పుడు ప్యాక్డ్ ఐటమ్స్ జీఎస్టీ పెంచడం కానీ ఇవన్నీ చూసుకుంటే సామాన్యులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఇప్పుడు డూ డి దీన్ని డిఫరెన్స్ చూసుకుంటే ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుదా భారతీయ జనతా పార్టీ మీద అందుకు కాదా సర్వే ఫలితాలు తారు తారుమారు అవుతున్నాయి నేను దాంట్లో ఇంపాక్ట్ ఒక ఐదు శాతం ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన మాట వాస్తవం తగ్గడం కూడా చూశారు కదా దాని ఇంపాక్ట్ అయితే కొంత ఉంటుంది కానీ అంతర్జాతీయ పరిణామాలు చూస్తున్నారు కదా ఇప్పుడు చూసి అక్కడ ఉండి కూడా ఇక్కడ తేడా వస్తే ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది మధ్యలో రెండు సార్లు కేంద్రం తగ్గించింది కదా అందుకే అంటే పెంచ పెరిగినప్పుడు పెంచింది తగ్గినప్పుడు తగ్గించింది కానీ అంతకు ముందు పెంచినంత తగ్గించలేదు ఎందుకంటే అక్కడ